నర్సాపురం ఎంపీ రఘు రామ కృష్ణరాజు మీడియాతో మాట్లాడుతున్నారు. అప్పుడు అలా చెప్తా, వాళ్ళందరి మీద కూడా మరి తిరుగుబాటు చేయించి వాళ్ళందరితో మరి ఉన్న ఆ పార్టీకి ఉన్న ఆ మేయర్ని సరే కోర్టులో ఏదో మరి స్టే ఇచ్చారు టెంపరీగా, ఏదైనప్పటికీ కూడా ఇది రాజకీయంగా మనకి మంచిది కాదు. ఎందుకంటే మొన్నే 99 శాతం ఆ శాతాలన్నీ సరే ప్రధాన ప్రతిపక్షం పోటీ చేయలేదు, అయినప్పటికీ కూడా చాలా ఎక్కువ సీట్లు 90% అంటే ఎప్పుడు చరిత్రలో లేని రికార్డు స్థాపించిన తరువాత కూడా ఇంత కక్కుర్తిగా మరి ఆ కాకినాడ కార్పొరేషన్ మన చేతుల్లో లేకపోతే ఏంటి నష్టం? కనీసం మరి మనం ఇన్ని మాటలు చెప్పామే, మనం చెప్పిన మాట మాట తప్ప మడం తప్పమని చెప్పి మరి చెవులు దద్దరిల్లిపోయేలాగా రక్తాలు వచ్చేసేలాగా మనమే చెప్పుకున్నామే మన గురించి మనం. మరి ఇప్పుడు మనం చెప్పుకున్న మాటనే మరి ఆల్రెడీ నన్ను ఎంతోమంది ఫోన్ చేసి అడిగారు, మరి రేపో మాపో మరి నేను జిల్లాకి వెళ్తే ఇంకెంతమంది అడుగుతారు, వాళ్ళకి సమాధానం ఏమని చెప్పాలి? కౌన్సిలర్ స్థాయి వ్యక్తులను కూడా సరే కౌన్సిలర్ స్థాయి అంటే తక్కువ స్థాయి అని కాదు నేను చెప్పేది, బట్ రాజకీయంగా ఒక ఊర్లో రాష్ట్రాన్ని పరిపాలించాలంటే ఎమ్మెల్యేలు కావాలి. రాష్ట్రంలో ఎన్నో మున్సిపాలిటీలు, అన్ని మున్సిపాలిటీల్లో ఒక మున్సిపాలిటీ అయిన కాకినాడలో ఇప్పుడు మనకి ఆ కాకినాడ మేయర్ మన పార్టీలో లేకపోతే మనకి ఏదన్నా నష్టమా అంటే అసలు ప్రతిపక్ష పార్టీని ప్రజాస్వామ్యంలో ఉంచకూడదు అనేది మన సిద్ధాంతమా? మరి ఇది ఎంతవరకు కరెక్టు అనేది ఆలోచించుకోవాలి. చాలా బాధ అనిపిస్తుంది కౌన్సిలర్లు కూడా కార్పొరేటర్లు కూడా మరి మనం ఈ రకంగా అంగడి వస్తువుల్లాగా కొనుక్కోవటం, మరి దానికి కహానీ కిస్మత్కీలు వాళ్ళే వచ్చారు అని చెప్పి చెప్పుకోవటం, గతంలో వాళ్ళు కూడా అదే చెప్పారు, ఇప్పుడు మనం అదే చెప్తున్నాం, మరి ఏంటి తేడా? అప్పుడు అన్నాం కూడా అప్పుడు వాళ్ళు మరి ఇలాగా 23 మందిని తీసుకెళ్లారు కాబట్టి వాళ్ళకి 23 వచ్చినాయి అన్నారు. ఇప్పుడు ఎవరన్నా మరి కాకినాడనే మనం ఈ రకంగా కైవసం చేసుకున్నాం కాబట్టి రాబోయే ఎలక్షన్లో మనకి కాకినాడ ఒకటే వస్తుంది మిగిలినన్నీ పోతాయి అని చెప్పి ఎవరైనా అంటే దానికి ఏమని చెప్పాలి సమాధానం? సో దయచేసి ఎదుటి మనిషికి చెప్పేటందుకు నీతులు ఉన్నాయి అనే సూక్తిని నిజం చేయకుండా మనం కూడా ఆచరిస్తే కొన్నైనా సరే ఆచరిస్తే బాగుంటుంది. లేదంటే మరి ఇంత పెద్ద నాయకుడిని మరి 90% ఎంపీటీసీలు 96% జడ్పీటీసీలు 100% జడ్పీ చైర్మన్లు ఇన్ని కైవసం చేసుకున్న గొప్ప వ్యక్తిగా మీకున్న పేరుని ఈ ఒక్క చిన్న ఇన్సిడెంట్తో మరి వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వటం అనేది మరి నిజంగా బాధ అనిపిస్తుంది. మీ మాటల్లో చెప్పాలంటే చాలా బాధ అనిపిస్తుంది. సో కాబట్టి లెట్ అస్ నాట్ గెట్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ. గో ఫర్ ఎలక్షన్. నిజంగానే వాళ్ళు మనసు మార్చుకొని ఆ పార్టీని ద్వేషించి మిమ్మల్ని చూసి ప్రేమించి వాళ్ళందరూ వచ్చేస్తే ఓకే, యు క్యాన్సిల్, దే విల్ గెట్ డిస్క్వాలిఫైడ్. ఇఫ్ దే అఫీషియల్లీ జాయిన్, యు గో ఫర్ ఫ్రెష్ ఎలక్షన్. అంతేగాని ఎంగిల్ కూటికి ఆశపడి ఆ కార్పొరేషన్ను మనం చేతిలో పెట్టుకున్నందువల్ల ఉపయోగం లేదనేది ఒక పాయింట్. ఇక నిన్న లైట్గా అంటే అప్పటికి బొమ్మలు చూడలేదు, వచ్చినాయి బొమ్మలు. స్వేచ్ఛ జగన్ గారి ఫోటో, స్వేచ్ఛ మెన్స్ట్రువల్ హెల్త్ అని చెప్పి మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక్కొక్కటి ఒక రూపాయికి ఇలా జన ఔషధి అనే షాప్స్ అన్నిటిలో కూడా అవైలబుల్గా ఉంచింది. ఎవరైనా సరే కాలేజీ యువతలు కావచ్చు, మహిళలు కావచ్చు, ఎవరైనా సరే హైజీన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆ స్కీమ్తో వచ్చింది 1 రూపాయికి.
అంటే పది ఉంటే నాలుగు ప్యాడ్లు ఉంటాయి, 10 రూపాయలు. కొంతమందికి ఉచితంగా అలా ఆ స్కీమ్ పెట్టారు. సో మనం ఇంకొంచెం 1 రూపాయి సబ్సిడీ ఇచ్చి దానికి టైటిల్ ఇచ్చి జగనన్న స్వేచ్ఛ అని, అంటే మరి ఇది స్వేచ్ఛ అని ఉంది, జగన్ గారి ఫోటో ఉంది, మరి మరి ఇది జగనన్న స్వేచ్ఛ, జగన్ గారి ఫోటోతో స్వేచ్ఛ అనేది మరి నాకు అంత క్లారిటీ లేదు. బట్ చక్కగా చిరునవ్వుతో ఆయన ఫోటో ఉంది, స్వేచ్ఛ ఉంది, మరి ప్యాడ్స్ ఉన్నాయి. సో మనకింత అవసరమా? చాలా చాలా స్కీమ్స్కి మన పేరుంది, మన ఫోటోలు ఉన్నాయి. కొన్ని కొన్ని ఆ మహిళా శాఖ మంత్రి, ఎందుకంటే ఇది మహిళలకు సంబంధించిన శానిటరీ ప్యాడ్స్ కాబట్టి, ఆ మహిళా శాఖ మంత్రి ఇంకెవరి ఫోటో అన్నా ఉంటే మరి కొంచెం బెటర్గా ఉంటుందేమో. మరి ప్రతిదానికి ఇలా ఉంటే ఎంతవరకు బాగుంటుంది. ఇలాగా ఈ ఫోటోల్లో మళ్ళీ ఇంకొకటి ఇదేంటంటే ఫిష్ ఆంధ్ర. ఇక్కడ మళ్ళీ అతనికి ఒక కోట్ వేశారు. ఆ కోట్ మీద మళ్ళీ మా ముఖ్యమంత్రి గారి ఫోటో, పక్కనే ముఖ్యమంత్రి గారి తండ్రి గారి ఫోటో. సరే, ఆయన కాంగ్రెస్ పార్టీ, ఫైన్. బట్ మన పార్టీ పేరు యువజన శ్రామిక రైతు అంటే ఆయన పేరేని మనం అనుకున్నాం కాబట్టి ఓకే. బట్ ఈ రకంగా చేపనే తోలు తీసి ఫోటో, మరి వాడు ఒంటిపై. అఫ్కోర్స్ రాజశేఖర రెడ్డి గారు పెద్దగా కనపడతలా, ఇది ఫోకస్ చేయండి, మా సీఎం గారిదే కనపడుతుంది. ఇలా మరి ఈ చేపల గుట్లో సీఎం గారు దీనికి ఫిష్ ఆంధ్ర అని ఒక పేరు పెట్టారు. మరి త్వరలో సరే ప్రభుత్వం స్పాన్సర్ చేసి ఏదో పెట్టిస్తారు, మరి ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చి చేపలు కోయిస్తుందా? మరి చేపల్ని సరసమైన ధరలకి ఆ వ్యక్తికి ఇచ్చి కోయించి అమ్ముతున్నారా, లేక అతను ప్రభుత్వ ఉద్యోగ తెలీదు, ఎవరికి కూడా పెద్ద క్లారిటీ లేదు. బట్ అక్కడ ఈ ఫిష్ ఆంధ్ర అనేది అఫీషియల్ టైటిలే, జగన్ గారి ఫోటో. సో జగనన్న ఫిష్ ఆంధ్ర అనుకోవచ్చు, ఇందాకట్లాగా జగనన్న స్వేచ్ఛలాగా, ఆర్ ఫిష్ ఆంధ్ర విత్ జగన్ గారి ఫోటో అనుకుందాం. మరి మటన్ ఆంధ్ర, చికెన్ ఆంధ్ర, రొయ్య ఆంధ్ర, పీత ఆంధ్ర, పోర్క్ ఆంధ్ర. మరి ఇలా ఇప్పుడు జనరల్గా మనం చూస్తూ ఉంటాం రోడ్ల మీద వెళ్ళేటప్పుడు, చికెన్ మొత్తం బొచ్చంతా పీకి, మరి ఆ సీన్ చాలామంది చాలామంది బ్రాహ్మణులు ఎవరు చూసినా కూడా కొంతమంది జరుచుకుంటారు. ఇలాగా తోలు తీసి మేకల ఆ కలేబరాలు, మరి పోర్కు, ఇలా రకరకాల ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ ఆ షాపుల దగ్గర మన ఫోటో పెట్టేసి చిరునవ్వుతో ఆ బీభత్సమైన ఆ సీను మనకు అవసరమా? ఎవడు చేసుకునే కులవృత్తి అటు చేసుకుంటాడు. సో వాళ్ళు ఎక్కువ డబ్బులు చార్జ్ చేస్తున్నారు ప్రజలకి, కట్టింగ్ సినిమా టికెట్ లాగా భారం అయిపోయింది కాబట్టి, మరి అవి కూడా జగనన్న కటింగ్ మనమే పెడతామా? మటన్ కటింగ్ పెట్టాం అలా, మరి ఎందుకంటే ఎవరెవరో సలహాలు ఇస్తూ ఉంటారు. చాలా బాధ అనిపించింది ఈ ఫిష్ ఆంధ్రాలో ఈ ఫోటో చూసి. రేపు రాబోయే మరి ఈ మటన్ ఆంధ్ర, చికెన్ ఆంధ్రాల్లో ఇలాంటి ఫోటోలు ఉంటే మరి నిజంగా అది అది మంచి పరిణామం కాదు. వీలైతే ఈ చేపల కొట్టుల్లో కూడా మీ ఫోటో తీయించేయండి, కాదు మీ ఫోటో ఉండాల్సిందే అని చెప్పి మీ మంది మగదులు ఎవరన్నా చెప్తే దయచేసి రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఈ మటన్ షాపుల్లో, చికెన్ షాపుల్లో తీయించేయండి. మీది కూడా తీసేయాలనేదే నా కోరిక. కానీ మీ మనసు ఒప్పకపోతే ఎక్కడైనా సరే నో కాంప్రమైజ్ అని, ఎందుకంటే అక్కడ వాడేది కత్తులు, ఆ కత్తులు ఆ నరకటాలు అక్కడ చిరునవ్వుతో
మీరు చూస్తూ ఉంటే అదొక డిఫరెంట్. ఎందుకంటే మిమ్మల్ని మరి పార్టీ అధ్యక్షుడిగా మరి మిమ్మల్ని మేము ఎంతో గౌరవిస్తున్నాం. మరి అక్కడ ఫోటో ముఖ్యమంత్రిగా మీరు వేసుకున్నప్పటికీ కూడా అది ప్రభుత్వ మద్యం దుకాణం కావచ్చు, ప్రభుత్వ మాంస దుకాణం కావచ్చు, మరి ముఖ్యమంత్రిగా మీరు ఫోటో వేసుకున్నా మరి మాకైతే మా పార్టీ అధ్యక్షుడి ఫోటో ఇలాగా మటన్ కొట్లలో చికెన్ కొట్లలో తింటారు. మటన్ తినే వాళ్ళు తింటారు, బట్ భోజనం మెల్ల వేసుకుంటాడా మటన్ తినడు? వేసుకోడు కదా.